రిజనెన్స్ కెమిస్ట్రీ. సో మీరు ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఏపీ సెట్ కెమికల్ సైన్స్ పేపర్ అనాలిసిస్, అంటే ఏ ఇయర్లో ఏ టాపిక్లో నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కంప్లీట్ పేపర్ అనాలిసిస్ అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. ఓకే, సో మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ పేపర్ అనాలిసిస్ ఆన్ ఏపీ సెట్ కెమికల్ సైన్సెస్. ఓకే, నౌ ఐల్ బ్రింగ్ ది దోస్ పేపర్ అనాలిసిస్ ఇన్ టాపిక్ వైజ్. ఓకే, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ పేపర్ లైక్ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్, దట్ ఈస్ క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, సో ఏ చాప్టర్లో నుంచి ఏ క్వశ్చన్స్ ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా 2012 నుంచి 2019 వరకు చేద్దాం అనుకున్నాను, బట్ 2012 టు 2017 దట్ ఈస్ పేపర్ సెట్టింగ్ is different. Okay, so 12 to 17 they are given in the two papers in chemical science, paper 2 and paper 3. So paper 2 lo 50 questions untai, paper 3 lo 75 questions untai. Okay, so 50 plus 75 that is 125 questions untai paper 1, paper 2, paper 3 2012 nundi 2017 varaku. Okay, so alanta appudu questions anedi random ga untai andi, ela dentlo ela untayo teliyadu. But 2018 2019 lo paper trend marindi, ఓన్లీ 100 క్వశ్చన్స్ వచ్చాయి. సో 100 పేపర్ 2 లాగే ఇస్తున్నాడు. ఓకే, సో మీరు ఏ ఫ్యూచర్లో ఇప్పుడు చదవాలనుకుంటున్నారు, ఏపీసెట్ 2020 ఎగ్జామ్ రాయాలనుకుంటున్నప్పుడు మాక్సిమం 2018 2019ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో బట్ నేను 4 ఇయర్స్ పేపర్స్ని అనలైజ్ చేశాను, ఏ టాపిక్లో నుంచి ఎన్ని వచ్చాయో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశాను. ఐ థింక్ దిస్ ఈస్ ది ఆర్పీబీ రెసొనెన్స్ కెమిస్ట్రీ ఇస్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు డిస్ట్రిబ్యూట్ ది మార్క్స్ ఇన్ ఏపీసెట్ 2020 కెమికల్ పేపర్ లైక్ దిస్. ఓకే, ఈ మోడల్లో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేసేది ఇది మాత్రమే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అండి. మీకు చాలా క్లియర్గా ఒక్కొక్క టాపిక్లో నుంచి వెళ్దాం. సో వీటన్ని టాపిక్లో మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక నేను ఇదే ఛానల్లో ఏ ఏ వీడియోస్ చేశాను, మీకు ఏ వీడియో ఏ వీడియోస్ యూజ్ అవుతాయో కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, సో వీటన్నిటిలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ 9 చాప్టర్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ కోఆర్డినేషన్, ఆర్గనోమెటాలిక్ కంపౌండ్స్ ద మేజర్ టాపిక్స్. సో మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ యాసిడ్ బేస్ ఈ రెండింటిని ఒకలాగా తీసుకున్నాను. కెమికల్ బాండింగ్, సో ఇందులో కెమికల్ బాండింగ్లోని ఎంఓటి లైక్ వెస్పర్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ, దోస్ కైండ్ ఆఫ్ థియరీస్ సో కెమికల్ బాండింగ్లో ఉంటుంది. బయో ఇన్ఆర్గానిక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ దట్ ఈస్ నథింగ్ బట్ లాంథనాయిడ్ అండ్ యాక్టినాయిడ్స్. న్యూక్లియర్ కెమిస్ట్రీ, అనలైటికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్, సో దే ఆర్ గివెన్ ఇన్ ది లైక్ అనలైటికల్ టెక్నిక్స్. సో అనలైటికల్ టెక్నిక్స్ థర్మోగ్రావిటీమెట్రీ వీటన్నిటి మీద అడుగుతున్నాడు. ఇన్స్ట్రుమెంటేషన్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ కూడా అడుగుతూ ఉంటున్నాడు. అగైన్ ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ, ఈఎస్ఆర్ స్పెక్ట్రా, మాస్ బార్ స్పెక్ట్రా వాటిలో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో వీటన్నిటిని అనలైజ్ చేస్తూ ఏ ఏ టాపిక్లో నుంచి ఏ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూస్తున్నామండి. సో 2019 కోఆర్డినేషన్లో 9, 17, 9, 18, 10, 19, 5 క్వశ్చన్స్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్ లైక్ ఫనెల్ లెవెల్లో ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. సో నా 10, 15 మనం ఈ రెండింటినీ చూస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించాలండి క్వశ్చన్స్. ఈసారి మేబీ 7 to 8 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఓకే, సో దిస్ ఈస్ ది హ్యూజ్ టాపిక్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ అండి. సో దాని తర్వాత అంతటి వెయిటేజ్ ఉన్న టాపిక్ ఆర్గనోమెటాలిక్ కాంపౌండ్స్. సో ఈ రెండు టాపిక్స్ 12 to 15 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ మీరు అటెంప్ట్ చేయొచ్చండి ఈ రెండు టాపిక్స్ క్లియర్గా విన్నారంటే. ఓకే, సో దెన్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్లో యాసిడ్ బేస్ 7, 9, 4, 4. సో లాస్ట్ 2 ఇయర్స్లో 4 క్వశ్చన్స్ కామన్గా ఇస్తున్నాడు. సో యాసిడ్ బేస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే డైబోరేన్స్, సల్ఫర్ కాంపౌండ్స్, సల్ఫర్ నైట్రోజన్ కాంపౌండ్స్, ఫాస్ఫరస్ కాంపౌండ్స్. ఓకే, సో దోస్ ఆక్సి యాసిడ్స్, ఆక్సి ఫాస్ఫరస్ యాసిడ్స్, ఆక్సైడ్స్, దోస్ కైండ్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, అలాంటివి మాత్రమే ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. వాటితో పాటుగా చిన్న సింపుల్ డెఫినేషన్స్ అవి కూడా చూడండి. ఎలక్ట్రోనెగిటివిటీ, సో ముల్కెన్ ఎవరు, ఫస్ట్ ఎలక్ట్రోనెగిటివిటీ ఏమనొచ్చు, ఈక్వేషన్ ఏంటి. ఓకే, అగైన్ ఒక 4 ఎలిమెంట్స్ ఇచ్చేసి వాటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్డర్ ఏంటి, వాటి యొక్క బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ ఏంటి, వాటి థర్మల్ స్టెబిలిటీ ఏంటి, ఇలాంటి సింపుల్ అడుగుతుంటారండి. సో వాటన్నిటిని మెయిన్ గ్రూప్ అండ్ యాసిడ్ బేస్లో కలిపేస్తున్నాను. ఓకే, సో ఇందులో నుంచి 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. 4 to 5 క్వశ్చన్స్. నా కెమికల్ బాండింగ్, సో కెమికల్ బాండింగ్ నేను ఆటోమేటిక్గా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. సో దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా మీరు అన్ని చేసేయచ్చు అండి. వన్స్ నేను చెప్పిన వీడియోస్ చూసారంటే, సో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా అన్ని క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్స్ చేసేయచ్చు. 2 to 3 అంటున్నాం, మేబీ అనాలిసిస్లో 3 to 5 కూడా రావచ్చండి. ఈ ఇయర్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 3 to 5, ఎందుకంటే సో కొంచెం ఇన్స్ట్రుమెంటేషన్లో తగ్గించి దాంట్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారనేది నా ఆలోచన. ఓకే, సో ద బయో ఇనార్గానిక్, సో బయో ఇనార్గానిక్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. సో లాస్ట్ ఇయర్ అయితే బయో ఇనార్గానిక్ చాలా హెవీగా ఇచ్చాడు, ఒకేసారిగా 4 క్వశ్చన్స్ ఇచ్చాడండి. సో బట్ ఈ ఇయర్ మాత్రం మనం 2 to 4 ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, సో అగైన్ బయో ఇనార్గానిక్ అంటే మెయిన్గా ఇవి చూడండి, హీమోగ్లోబిన్, హీమోసైనిన్, హీమెరిథ్రిన్ దట్ ఈస్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్, యాజ్ వెల్ అస్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అండ్ ఎలక్ట్రాన్ స్టోరేజ్. ఆ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారంటే ఎక్కువ క్వశ్చన్స్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. ఓకే, సో దెన్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఇదంతా ఒకే లెక్చర్లో తీసుకుంటాను. ఒక 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 1 లెక్చర్లో కంప్లీట్ చేసేదానికి రివిజన్ లాగా తీసుకుంటాను. సో ఇది కూడా ఒక క్వశ్చన్ చేసేయచ్చు.
నౌ న్యూక్లియర్ కెమిస్ట్రీ సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సో ఏపీసెట్కి యూజ్ అవ్వకపోయినా ఫ్యూచర్లో మీరు సిఎస్ఏఆర్ గేట్ వాటికి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు న్యూక్లియర్ కెమిస్ట్రీ చాలా వరకు యూజ్ అవుతుందండి సో దీన్ని కూడా 2 or 3 క్లాసెస్లో క్రాష్ కోర్స్ రూపంలోనే చెప్తాను ఓకే రెగ్యులర్ కోర్స్ చెప్పలేదు ఓకే సో న్యూక్లియర్ కెమిస్ట్రీ నుంచి కూడా డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దెన్ అనలైటికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్ అనలైటికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సో అనలైటికల్ అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రిసిషన్ ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాడు నలుగురు స్టూడెంట్స్ ఇచ్చేసి అక్కడికి 70 మార్క్స్ వచ్చాయి ఇంకోటి 69 మార్క్స్ వచ్చాయి ఇంకోటి 71 మార్క్స్ వచ్చాయి ఒకటికి 69.5 మార్క్స్ వచ్చాయి ఇప్పుడు వీళ్ళ నలుగురికి వచ్చిన రిజల్ట్ ఏమనొచ్చు ఇదర్ ప్రిసిషన్ ఆర్ యాక్యురసీ ఓకే సో ఒకే లెవెల్ వస్తుందా మనకు ర్యాంక్ రావాలంటే 80 ఉంది ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి 69.5 69 వచ్చింది అంటే వీళ్ళు రిజల్ట్కి క్లోజర్గా ఉన్నారా రిజల్ట్కి దూరంగా ఉన్నారా ఆ డెఫినేషన్స్ని బేస్ చేసుకుని వెదర్ ఇట్ ఈస్ ప్రిసిషన్ రూల్స్ ఆర్ యాక్యురసీ రూల్స్ ఓకే లేదా అనలైటికల్ మెథడ్లో అడగొచ్చండి ఒక ఎక్స్పెరిమెంట్ 4 సార్లు చేశారు ఎలా వస్తుందని సో అనలైటికల్ మెథడ్లో అనలైటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్ ఇస్తాడు ఇంకా లైక్ క్రోమటోగ్రఫీని బేస్ చేసుకుని కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఓకే సో క్రోమటోగ్రఫీని కూడా చూడండి వెరీ సింపుల్ లైక్ అందులో మొబైల్ ఫేస్ ఏంటి నార్మల్ ఫేస్ ఏంటి ఓకే ఇలా అడుగుతూ ఉంటాడు స్టాండర్డ్ ఫేస్ స్టేషనరీ మొబైల్ ఫేస్ ఏంటి అనేది అదైన వాటిలో యూజ్ చేసే కంటెంట్ ఏంటి అంటే మనం మొబైల్ ఫేస్లో ఏం యూజ్ చేస్తాం స్టేషనరీ ఫేస్లో ఏమి యూజ్ చేస్తాం రకరకాల క్రోమటోగ్రఫీ మెథడ్స్ ఎలా ఉన్నాయి అవి సింపుల్గా అడుగుతుంటారు దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు అదైన అటామిక్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ సో దాంట్లో నుంచి డయాగ్రామ్ను బేస్ చేసుకుని అడుగుతున్నాడండి మోనోక్రోమేటర్ ఓకే వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఒకటి వస్తుంది అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇనార్గానిక్ స్పెక్ట్రోస్కోపీ ఐఆర్ రామన్ యాక్టివిటీ మీద కూడా అడుగుతూ ఉన్నాడు ఓకే సో అది ఫిజికల్కి ఇనార్గానిక్ ఆర్గానిక్ మూడింటికి కంబైన్గా ఉంటుంది సో ఐఆర్ రామన్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ ఈఎస్ఆర్ స్పెక్ట్రాలో ఎన్ని లైన్స్ వస్తాయి ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ అండి ఇనార్గానిక్లో నుంచి అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాస్బార్ స్పెక్ట్రాల నుంచి ఎలా వస్తుంది ఓకే సో ఈఎస్ఆర్ నార్మల్గా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు మాస్బార్ మాత్రం ఎవ్రీ ఇయర్ కాపీ అండ్ పేస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సిఎస్ఏఆర్ఏ కాపీ పేస్ట్ ఇస్తున్నాడు మీరు మాస్బార్లు ప్రీవియస్ ఇయర్ సిఎస్ఏఆర్ని ఒకసారి చూసుకున్నా కూడా అవకాశం ఉంటుంది ఓకే ప్రతిసారి వస్తుందని చెప్పాను కానీ ఈసారి వస్తుందని గ్యారంటీ కాదండి దిస్ ఇస్ మై అనాలిసిస్ ఓన్లీ ఓకే సో జాగ్రత్తగా చూడండి సో ఇది ఓవరాల్గా మనకు టాపిక్స్ వచ్చే ఏ టాపిక్స్ ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అనేది అనాలిసిస్ ఓకే సో దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఏ చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా ఏ చెప్తాను అనేది క్లియర్గా చెప్తున్నాను సో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తున్నానండి కంప్లీట్ చాప్టర్ 45 వీడియోస్ చేస్తున్నాను ఓకే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక 1-3-4 డేస్ రెగ్యులర్గా ఈ 45 వీడియోస్ చూడండి సో 5-10 7 క్వశ్చన్స్ వస్తే 7 చేసేస్తారు 10 క్వశ్చన్స్ వస్తే 10 చేసేస్తారు ఆఫ్టర్ వాచింగ్ ది 45 వీడియోస్ వెరీ బేసిక్ లెవెల్ నుంచి వెరీ హైలీ స్టాండర్డ్ లెవెల్కి వచ్చాను సో ఆ 45లో కూడా నేను ఏదైనా ఇంకో వీడియోలో చెప్తానండి ఏ టాపిక్స్ మీకు ఎక్కువగా ఏపీ సెట్కి యూజ్ అవుతాయి అనేది కూడా ఏదైనా ఒక పేపర్ రూపంలో పబ్లిష్ చేస్తాను సో దాన్ని చూడండి ఓకే సో పేపర్ రూపంలో ఫేస్బుక్లోనో టెలిగ్రామ్ గ్రూప్లోనో లింక్ దానికి సెండ్ చేస్తాను సో మీరు ఆ టాపిక్స్ చూడండి ఆ వీడియోస్ చూసారంటే 10 out of 10 కూడా చేసేదానికి అవకాశం ఉంటుందండి 1 or 2 మేజర్ లైక్ మైల్యూట్ మిస్టేక్స్లో ఉండొచ్చు బట్ 10 వచ్చాయంటే 8-9 క్వశ్చన్స్ గ్యారంటీగా చేసేయచ్చు ఇది కోఆర్డినేషన్ నుంచి అదే ఇక ఆర్గనోమెటాలిక్స్ నవంబర్ 15లోపే కంప్లీట్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాను సో ఆర్గనోమెటాలిక్స్ కూడా యాజ్ యూజువల్గా చేసేయచ్చు ఓకే సో ఇప్పుడు మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ యాసిడ్ బేస్ ఇవి కూడా ఈ ఇనార్గానిక్లో మేజర్గా 3-4 టాపిక్స్ నవంబర్ 15లోపే కంప్లీట్ చేస్తానండి సో ఆ నవంబర్ 15లోపే మీరు ఆటోమేటిక్గా ఆ ఓఎంసీ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ సో బయో ఇనార్గానిక్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లైక్ ఫైనల్లీ న్యూక్లియర్ కెమిస్ట్రీ 5 టాపిక్స్ నవంబర్ 15లోపు అయిపోతుంది మీరు వీటిని జాగ్రత్తగా చూడండి ఆటోమేటిక్గా ఈజీగా అర్థమవుతుంది ఓకే అగైన్ కెమికల్ బాండింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేస్తున్నాను దాని గురించి మీరు పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు సో టోటల్గా ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి లైక్ అవర్ పేపర్ని అంటే 2019ని అనలైజ్ చేసుకుని ఇనార్గానిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ 100 చూద్దామండి 10, 16, 20 లైక్ 21, 23, 29, 36 ఆల్మోస్ట్ ఆల్ 34-36 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది 2019లో 36 క్వశ్చన్స్ వచ్చాయి ఓకే 2018లో చూసామంటే 22, 25, 28, 31, 35 క్వశ్చన్స్ వచ్చాయి ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ 35-36 క్వశ్చన్స్ ఇనార్గానిక్లో నుంచి వచ్చేదానికి అవకాశం ఉంది సో మీకు కట్ ఆఫ్ ఎక్కువగా ఉండదండి 150 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టుకోండి 150-165 అంటే ఇందులో 36 క్వశ్చన్స్ వస్తున్నాయంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ 25-30 క్వశ్చన్స్ చేయగలిగారంటే
25 to 30 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇనార్గానిక్ నుంచి 60-70 మార్క్స్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, లైక్ 50 to 60 మార్క్స్. సో అప్పుడు మీకు ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుందండి. సో ఇనార్గానిక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈదర్ ఫిజికల్ కెమిస్ట్రీ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టూడెంట్ ఎవరైనా చేయగలరు కాబట్టి. సో మీరు అందరూ ఇనార్గానిక్ మీద ఫోకస్ చేస్తే 50 to 60 మార్క్స్ ఇనార్గానిక్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఏపీ సెట్ 2016 to 2019 పేపర్ అనాలిసిస్ అండి. ఓకే, అందులో పర్టికులర్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, సో దీస్ ఆర్ ది 9 చాప్టర్స్. నేను 9 చాప్టర్స్గా డివైడ్ చేశాను. సో అందులో ఏ చాప్టర్ ఏ ఇయర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చాలా క్లియర్గా ఇచ్చున్నాను. సో దీన్ని బేస్ చేసుకొని, టాపిక్ వెయిటేజ్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో నేను బెటర్గా ఏది సజెస్ట్ చేస్తానంటే, కోఆర్డినేషన్ ఎర్గోనోమెటాలిక్స్ కంప్లీట్ చేసేయండి. వాటికి సంబంధించిన లైక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా నేను పీడిఎఫ్ రూపంలో సెండ్ చేసే దానికి ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో అగైన్ ఈ కెమికల్ బాండింగ్, బయో ఇనార్గానిక్, లైక్ న్యూక్లియర్ కెమిస్ట్రీ. సో ఫస్ట్ 7 టాపిక్స్ని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 7 టాపిక్స్ ఆటోమేటిక్గా మీరు 25 to 30 క్వశ్చన్స్ వేస్తారు. బట్ వీటిలో ఏవి చూసినా మీరు ఆటోమేటిక్గా ఎండింగ్ వచ్చేసరికి కొంచెం కొత్తగానే ఉంటాయి. ఒక స్పెక్ట్రోస్కోపీ తప్ప, ఇది ఈఎస్ఆర్ మాస్ బార్ తప్ప, అనలైటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్లో కొన్ని క్వశ్చన్స్ కొత్తగానే అనిపిస్తాయి. ఓకే, అవి మీరే కాదండి, అందరూ చేయలేరు, మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనలైటికల్లో చేయలేకపోయానే. సో బట్ చేశారంటే బెటర్. ఓకే, చేశారంటే అది ఒక బూస్టింగ్ ఎనర్జీ లాంటిది అనుకోండి. బట్ ఎక్కువగా కొత్త క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. సో మనము దానికోసం అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ దట్ ఈస్ మై సజెషన్. ఓకే, సో డోంట్ గో ఫర్ లైక్ టూ మచ్ ఆఫ్ టైమ్ ఆన్ అనలైటికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్. సో టైం స్పెండ్ చేయండి, బట్ టూ మచ్ టైం అనేది మంచిది కాదనేది నా సలహా. ఓకే, సలహా మాత్రమే అండి. సో ఇది ఓవరాల్గా ఏపీ సెట్ 2020 కెమికల్ సైన్స్ ఎగ్జామ్ కొరకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ పేపర్ వైజ్ క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిస్ప్లే చేశాను. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అగైన్, హెల్ప్ అవుతున్న వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.